రాజన్న సిరిసిల్ల జిల్లా బైనపల్లి మండలంలోని రత్నంపేటలో రజక సంఘ మండల అధ్యక్షులు రాగల అంజయ్య ఆధ్వర్యంలో వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రత్నంపేటతో పాటు విలాసాగర్ బోయినపల్లి మండల కేంద్రంలో వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం అంజయ్య మాట్లాడుతూ భూమి కోసం భక్తి కోసం వెట్టి చాకరి విముక్తి కోసం పోరాడి తెలంగాణ ప్రజల తెగువకు పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటిన తెలంగాణ వీర వనిత అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు రంగి తిరుపతి, గంగాధర మండల అధ్యక్షుడు రాగల రమేష్, యూత్ అధ్యక్షులు మొగిలి మహేష్, గ్రామ అధ్యక్షుడు నేరెళ్ల రాజు, కోడూరు రవి, నరకుల మల్లేశన్, నడికట్టు లచ్చయ్య, వల్యాల కొమరయ్య, పొన్నాల అంజయ్య, బోయినపల్లి గ్రామ అధ్యక్షుడు కొత్తకొండ మల్లేశన్, సుద్దాల భూమయ్య, మైలారం దేవయ్య తదితర రజక సంఘం సభ్యులు పాల్గొన్నారు. చిట్టాల ఐలమ్మ వర్ధంతి 36వ వర్ధంతిగా జరుపుకోవడము రత్నంపేట గ్రామంలో జరుపుకోవడానికి జరుగుతున్నది. దీనికి మా కుల బాంధవులందరూ, పెద్ద మనుషులందరూ అందరూ వచ్చినందుకు, ఈ వర్ధంతి అందరం సంబరాలు జరుపుకున్నందుకు హృదయపూర్వ నమస్కారాలు. ఎందుకంటే మా చిట్టాల ఐలమ్మ అంటే మా చాకలి బిడ్డ కాబట్టి మేము అందరం రక్త సంబంధం లేదు. అన్ని విధాలు ఇవ్వాలని మా ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ఇవ్వాలని కోరుతూ ఈ రజక సంఘం మా కమిటీ ఆలు సగమే అయింది. ఆ కమిటీ ఆలు కూడా పూర్తి కావాలని విజ్ఞప్తి చేసుకుంటూ మా ఉన్న అధికారులు అందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ ఆ ఉన్న కమిటీ ఆలు కూడా పూర్తి చేయాలని మా సర్పంచ్ గారు కానీ మా ఉన్నటువంటి ఎంపీటీసీ గారు కానీ జడ్పీసీ గారు కానీ అందరికీ నేను కోరుకుంటూ ఇందుతో ఐలమ్మ గారి 36వ వర్ధంతికి మమ్మలను బోయినపల్లి మండలానికి ఆహ్వానించిన అంజన్న గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. మాకు మన చిట్టాల ఐలమ్మ గారు వీరనారి రైతాంగా పోరాటం చేసింది. అన్ని కులాలకు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జరుపుకోవాలి. మాకు అలాగే బానిసల్లాగా ఇవ్వకూడదు. మమ్మలను సమానత్వంతో మమ్మల్ని కూడా చూడాలి. ఇయ్యాల రేపు చాకలోళ్ళు అంటే హీనంగా చుట్టురు, అట్లా కూడా చూడద్దు. మమ్మల్ని కూడా సమానత్వంతో మాకు కూడా ఇచ్చే మర్యాదలైనా ఏదైనా కానీ మేము సేవనే చేస్తున్నాం, కానీ బానిసత్వం అస్సలే చేస్తలేము. కాబట్టి మాకు కూడా మర్యాదలు అన్ని కులాలకు ఇచ్చినట్టు ఇవ్వాలి. జై రజక, జై రజక. చాకలి ఐలమ్మ గారి.